మేము అడిగారు. అంటే సుమారు ఒక 10-50 ఆ ప్రాంతంలో న్యూస్ వచ్చింది. ఆల్రెడీ టీవీ ఛానల్స్ కూడా కవర్ చేసేది చాలా వరకు. సో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు సమయం కోరారు. అలాగే సిబిఐ వారు కూడా ఐ థింక్ సమ్ అప్రూవల్ ఫ్రమ్ ఢిల్లీ ఈజ్ రిక్వైర్డ్ అని ఏదో చెప్పినట్టున్నారు. వారు కూడా సమయం కోరారు. సో ఏదైనా 17వ తారీఖు మే 17వ తారీఖుకి వాయిదా వేశారు. మరి ఈలోపు మళ్ళీ సమయం అడుగుతారా, మరి కౌంటర్ వేస్తారా? అంటే ఇలా 2-3 సార్లు సమయం అంటే ఇంకా కౌంటర్ వేయడానికి పాయింట్ లేదని సోమోట్ ఇచ్చేసేయచ్చు కూడా ఆర్డర్. బట్ ఏదేమైనప్పటికీ మరి ఈ రకంగా మీరు కోర్టుకు హాజరు గారు సమయం అడుగుతారు, సరే మరి ఏదో పిటిషన్ వేసాం, మీకేమైనా పాయింట్లు ఉంటాయి చెప్పచ్చు, మళ్ళీ దానికి కూడా సమయం అడుగుతారు. బహుశా ఓకే, మేబీ పర్హాప్స్ ముఖ్యమంత్రి గారు అంటే అహర్నిశలు, కరోనా సేవలు, ఆ రోగుల కష్టాలు చూసి ఆయన హృదయం చెల్లించి మనసు తిట్టవ చేసుకునే ప్రయత్నంలో మరి సమయం ఇక్కుండకపోవచ్చు చెప్పడానికి. బట్ ఓకే, ఏజెన్సీ ఆల్సో దే ఆల్సో షార్ట్ టైం, ఎనీహో దే షార్ట్ ద టైం అండ్ ద ఆనరబుల్ జడ్జ్ గారు సమయం ఇచ్చారు కాబట్టి ఇంకా దాని మీద మనం మాట్లాడవలసింది అంటే మాట్లాడుకోగలిగింది పెద్దగా లేదు. బట్ లెట్ అస్ హోప్ వాళ్ళకి ఏమన్నా పాయింట్ ఉంటే మరి 17వ తారీఖు లోపు ముఖ్యమంత్రి గారు వారి తరపు లాయర్లు ఇది ఫైల్ చేస్తారేమో చూద్దాం. మరి ఈ లోపు అలాగే మళ్ళీ యథాప్రకారం రాష్ట్రానికి వ్యాక్సిన్స్ కోసం, అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం, మరి ఒకసారి ఢిల్లీ కూడా ఈ 17వ తారీఖు లోపు వెళ్ళొస్తారేమో చూద్దాం. సో ఇదండి క్లుప్తంగా సిబిఐ కోర్టు కేసు గురించి. మరి చాలామంది గతంలో